కోనసీమ కాణిపాకంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఐనవిల్లి వరసిద్ధి వినాయకుని దేవాలయం. ఐనవిల్లి విఘ్నేశ్వరుని సన్నిధిలో ట్రూత్ న్యూస్ లోగోకి ప్రత్యేక పూజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి అతి చెరువులో ఉన్న ఐనవిల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి భక్తులచే పూజలు అందుకుంటున్నారు. బుధవారం ట్రూత్ న్యూస్ ప్రతినిధి రాజు ఐనవిల్లి వరసిద్ధి వినాయకుని దేవాలయంలో ఆలయ అర్చకునితో ఆలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు. ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి చేపట్టిన దక్షయజ్ఞం పాడైన పిమ్మట మరలా ఆ దక్షయజ్ఞం పూర్తి చేయటానికి తొలిపూజ వినాయకునికి చేయవలసి రాగా ఇక్కడ అరణ్యంలో వెతుకుతున్న క్రమంలో దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్న స్వామివారికి పూజ చేయగా స్వామివారు దక్షునికి వరం ప్రసాదించడంతో వరసిద్ధి వినాయకుడిగా పేరుగాంచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క కొబ్బరికాయ స్వామివారికి సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో దేశ విదేశాల నుండి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ప్రతి సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ఆలయంలో లక్షల సంఖ్యలో పెన్లను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు పంచిపెడుతుంటారు. ఆ పెన్నులతో పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడం ఈ ఆలయ విశిష్టతలలో ఒకటి. ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అభిషేకాలు, అలాగే ప్రతిరోజు ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తుంటారని అర్చకులు తెలియజేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నిత్య అన్నదానం ఆలయ నిర్వాహకులు జరుపుతూ ఉంటారు. ఓం గణానాహం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనావమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆనస్తృన్మన్నోతభస్తేతసాదరం. అయ్యా, యవన్ మంది ప్రజలకు కూడా శ్రీ ఐనవిల్లి వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో, అయ్యా ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం పాడైపోయిందండి, తర్వాత యజ్ఞం పూర్తి చేయడం కోసం దక్ష ప్రజాపతి ఆగమ పూజో గణాధిప మొట్టమొదటిసారిగా వినాయకుడి పూజ చెయ్యాలి కాబట్టి ఆ వినాయకుడి పూజ చేయడం కోసం ఈ అరణ్యంలో తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా స్వయంభూగా వెలిసి ఉన్నారండి. ఈ స్వామివారిని దక్ష ప్రజాపతి పూజ చేయగా ఆయనకి వరమిచ్చాడు, అందుకని వరసిద్ధి వినాయకుడు స్వామివారికి నామకయం. కాలక్రమేణా స్వామివారికి ఎవరైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరిన తర్వాత కొబ్బరికాయలు కొడుతూ ఉండడం వల్ల నారికేళ స్వామిని రెండే పేరుందండి. అలాగే ఈ క్షేత్రానికి, ఈ క్షేత్రంలో 5 దేవాలయాలు ఉంటాయండి. స్వయంభో వినాయకుడు, మిగతా 4 క్షేత్రాలు ఈశ్వరుడు, పార్వతి, కాలభైరస్వామి క్షేత్రపాలకుడు, అలాగే అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి అయిన తర్వాత శ్రీదేవి భూదేవి సమితి కేశవ స్వామి అండి. దీన్ని పంచాయతము అంటారు. అలాగే ఈ దేవాలయంలో ప్రతి గణపతి నవరాత్రులకు విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు విన్నవించుకున్న తర్వాత వారు మళ్ళీ తిరిగి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసము, అలాగే దేవీ నవరాత్రులు, అలాగే ముఖ్యంగా బాగా ఎక్కువ ఎప్పుడయ్యా అంటే కనుక పండగలు భోగి, సంక్రాంతి, కనుమ రోజుని, ఇవి అతి ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారండి. అలాగే 50 మంది భక్తులు కూడా మా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కృపకు పాత్ర కాగలుగుతారని చెప్పి సర్వేజన సుఖనోభవం సమస్త సన్మంగళాని భవంతు.